ఎందుకంటే కరకర పచ్చిమిరపకాయ బాగుండదు అండి, అలా చేశాను. తర్వాత శనగపిండి వేసాను, జస్ట్ లిటిల్ టేస్ట్ ఫస్ట్ టైం కదండి. నెక్స్ట్ వచ్చి దీనిలో జస్ట్ జీలకర్ర, పసుపు, నెక్స్ట్ వచ్చి ఉప్పు, నెక్స్ట్ నెక్స్ట్ కారం అండి, నెక్స్ట్ 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 ఇలా మిక్స్ చేసుకొని అలా కలుపుకొని ఇలా బజ్జీలకు ఇలా కలుపుకుంటా ఉన్నామో అలానే కలుపుకోవాలి. ఇవన్నీ దీంట్లో వేసేసి కుషన్గా వేసేసి బజ్జీలు వేసుకున్నాం. ఇలా ఉంటే మంచిగా కరకర అంతా బాగుంటుందండి. ఇలా చేసుకొని ఇవాళ దోసకాయ పప్పు చేశానండి, దాంట్లో తింటే బాగుంటుంది. స్నాక్స్ లాగా కూడా తినొచ్చు మీ ఇష్టం. ఇప్పుడు వర్షాకాలం కానీ అలా చేసుకోవచ్చు. ఇలాంటి చూసారా? ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. మా ఇంటి దొండ చెట్టు చూడు, తీగ చూడండి, మంచి కాదు కాకుండా చెప్తా. ఐ ఫీల్ సో హ్యాపీ అండి. ఎస్, పిందెలు పడుతున్నాయి, కొన్ని పిందెలు మాత్రం పండగపోతున్నాయి. తర్వాత ఇది గోడకాకర, గోడకాకర ఎంత బాగా అవుతుందో. ఇది గోడకాకర. నెక్స్ట్ దీన్ని ఫ్యాషన్ ఫ్రూట్ అంటారండి, మా ఇంట్లో కాసిన ప్యాషన్. చూడండి ఇంత బాగా, ఇది క్రీపర్ ఇంత బాగా వచ్చింది చూడండి. ఇది క్రీపర్ అండి, ఒకటి రెండు, అక్కడ ఒకటి మూడు కాయలు. సరే తర్వాత ఇక్కడ చూడండి చిన్నగా వచ్చాయి తెల్ల పూల చెట్టు అండి, చక్కగా చూసిండి ఇవన్నీ మొత్తం. తర్వాత ఇదేమో గ్రేప్స్, గ్రేప్స్ ఓకేనండి. తర్వాత ఇది మునగ చూసారా, మునగ మునగ ఎందుకంటే పూత వస్తుందని, ఇంక పూత వస్తుందేమో అని నేను తెంపట్లేదండి ఆకులు, లేకుండా తెంపి పొడి చేస్తాను. మధ్య మధ్య రెండు చెట్లు ఉన్నాయి,
ఇది కాక ఇంకో చెట్టు కూడా ఉంది, తర్వాత చిన్న పారిజాతం, పారిజాతం చెట్టు ఫ్లవర్స్ ఫుల్ వస్తున్నాయండి. పారిజాతం ఫ్లవర్స్ పొద్దున్న వేసేసరికి కింద అంతా ఇట్లా పడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి కింద కనకాంబరం, ఇదంతా కనకాంబరం, కనకాంబరం. నెక్స్ట్ ఇక్కడ పచ్చలి, చెన్నంగి, మామిడి, తర్వాత ఇది సపోటా, ఇది సపోటా, ఇది మామిడి. ఇంకా ఇప్పుడిప్పుడే సపోటా కాయలు కూడా వస్తున్నాయి, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, చెట్టు నిండా పిల్లలు వస్తున్నాయి. తర్వాత ఇది కొబ్బరి, కొబ్బరికాయ, తర్వాత ఇది సింగపూర్ చెర్రీ అంటారట అండి దీన్ని, ఇది సింగపూర్ చెట్టు, సింగపూర్ చెర్రీ తింటారండి, బాగుంటుంది తింటే కదా. చాలా బలంగా వస్తుంది సింగపూర్ చెర్రీ. తర్వాత ఇది మందారం, మందారం ఇది మళ్ళీ ఇప్పుడే వస్తుంది ఇదిగా. ఇదండి మా టెర్రస్ పైన ఉన్న చెట్లు, ఇప్పుడు నేను పూలు దింపడానికి వచ్చి ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఓకేనా అండి, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓకే, థ్యాంక్ యూ.